లేకుండా ప్రజలకు చక్కని మంచి జరిగేలాగా వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యంగా జీవించగలిగేటటువంటి విధంగా 3 సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వహించడం మన గౌరవ ముఖ్యమంత్రిగా చేయటం. ఇవాళ మళ్ళీ ఇంటింటికి తెలుగుదేశం పేరుతోటి మనందరినీ కూడా మరి ప్రతి గ్రామాన ప్రతి ఇంటింటికి కూడా పంపిస్తూ ఉంటే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చంద్రన్న బీమా అందిందని ఒకళ్ళు, 1000 రూపాయలు నా పెద్ద కొడుకు పంపించాడు పెన్షన్ అని చెప్పి ఒకరు, రైతు రుణమాఫీ అందిందని చెప్పి కొంతమంది, డ్వాక్రా రుణమాఫీ అందిందని చెప్పి మరికొంతమంది. ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇవే కాదు, ఈవేళ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి నినాదాలతోటి అక్కడ నరేంద్ర మోడీ గారు భారత్ అంటే ఇక్కడ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత మరుగుదొడ్లు కానీ ఇంకోటి కానీ, అట్లాగే మరి ఈవేళ గృహ నిర్మాణం విషయానికి వస్తే ఒక మాట చెప్పాలి, 4000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ నాయకులు కానీ వైఎస్ఆర్ నాయకులు కానీ అవినీతి చేసి పేదవాడికి గృహ నిర్మాణం కోసం అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇచ్చినటువంటి నిధుల్ని 4000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో దండుకుని పేదవాడి గృహ నిర్మాణాలని మూలన పెడితే అలాంటి పరిస్థితి నుంచి ఈవేళ రాష్ట్రాన్ని అవన్నీ ఎంక్వైరీ చేయించి మళ్ళీ ఈవేళ సుమారుగా రాష్ట్రం మొత్తం మీద పట్టణాలైతే గ్రామాలైతే 10 లక్షల ఇళ్ళు ఇవాళ మరి గృహాలు నిర్మాణానికి ఒక నిర్ణయం తీసుకుని 100,000 ఇళ్ళు మొన్న 2వ తేదీన మహాత్మా పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి రోజున 100 గృహ ప్రవేశాలు ఈ రాష్ట్రంలో మనం అందరం చేసుకున్నామని అంటే ఆ గృహాలు వాళ్ళ ఆనందం చూస్తే 60-70 వేలు ఇవ్వడానికి పైకి కిందకి చూసి 4000 కోట్ల రూపాయలు అవినీతి చేస్తే 1 రూపాయలు ఎక్కడా కూడా ఏ స్థాయిలో కూడా అవినీతి జరగకుండా చాలా జాగ్రత్తగా ప్రతి రూపాయి బ్యాంక్ అకౌంట్ ద్వారా లబ్ధిదారుడికి నేరుగా అందేటటువంటి విధంగా గ్రామాల్లో అయితే 150,000, పట్టణంలో అయితే 250,000 చొప్పున గృహ నిర్మాణానికి ఒక నాంది పలికి 100 ఇళ్ళు గృహ ప్రవేశాలు చేశామనంటే నిజంగా వాళ్ళ ఆనందం చూస్తే కష్టపడి పనిచేస్తే సేవ చేస్తే ఎలాంటి స్పందనని ప్రజలు కలిగి ఉంటారో అవన్నీ కూడా ప్రత్యేకంగా ఈ వాటికి నెల రోజులైంది మనం ఇంటింటికి తెలుగుదేశం మొదలుపెట్టి ఈ 30 రోజులు రోజు కష్టపడి తిరిగినా కూడా శ్రమ కూడా తెలియకుండా వెళ్ళగలుగుతున్నాం అంటే ప్రజల దగ్గరికి మన గౌరవ ముఖ్యమంత్రి గారి 4 రోజులుగా ఈ 3 సంవత్సరాలుగా మనల్ని నడిపించినటువంటి విధానం వల్ల మనం వెళ్ళగలుగుతున్నాం, వాళ్ళలో అంత మంచి భావాలు ఏర్పడినాయి అని చెప్పి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పకూడదు. రాజధాని నిర్మాణం చేయాలని అంటే ఒక్క ఎకరా భూమి కొంటానికి డబ్బు లేదు, అనుకున్నంత పైనుంచి సహకారం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా 33,000 ఎకరాలు రైతులు 1 రూపాయి తీసుకోకుండా ఇచ్చారని అంటే ఎవరైనా మనం ఇస్తామండి? ఎక్కడైనా 10 ఎకరాలు ఇవ్వమంటే మా డబ్బులు మీరు తీసుకోండి, మీరు ఏమిస్తారు ఇవ్వండి అని ఎవరైనా ఇస్తారా? 33,000 ఎకరాలు మరి రైతులందరూ కూడా ఇచ్చేటటువంటి నమ్మకాన్ని చూపించి ఈవేళ ఒక నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో అంత పెద్ద మొత్తంలో మరి 1000 ఎకరాల్ని రైతాంగం ఇచ్చారని అంటే మరి ఆ రైతాంగానికి కూడా మనమందరం కూడా ఎప్పుడు రుణపడినాం. అంతేకాదు ఈవేళ పోలవరం ప్రాజెక్టు రాజధానికి భూములు సేకరించుకున్నాం. పోలవరం ప్రాజెక్టు ఎప్పటి నుంచో చరిత్రలో కథలు కథలుగా చెప్పుకుంటా ఉన్నాం దాని గురించి, ఎప్పుడు అవుతో అదొక స్వప్నంగా ఉంది. ఇవాళ ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మనం 2వ పంటకి మనం పడేటటువంటి ఇక్కట్లన్నీ కూడా తీరుతాయి. గోదావరి, ఈస్టర్న్ డెల్టా, సెంట్రల్ డెల్టా, వెస్టర్న్ డెల్టా 2 జిల్లాల్లో ఉన్నటువంటి 3 డెల్టాలు స్థిరీకరణ దిశగా 10 లక్షల ఎకరాలు 2 పంటలు పండి అవసరమైతే 3వ పంట కూడా పండించుకుని త్రాగునీరు కానీ పరిశ్రమలు కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనటువంటి విధంగా మనం చేసుకోగలుగుతామని అంటే ఈవేళ పోలవరం ప్రాజెక్టు చాలా అవసరం, చాలా ముఖ్యమైనది.
దాంట్లో కూడా ఈ మూడు సంవత్సరాల్లోనే సమూలమైనటువంటి మార్పులు చేయటం. మనం ఆ వేళ ప్రతిపక్షంలో ఉండగా అందరం వెళ్ళి అక్కడ పనిచేసాం. అందరం అక్కడ బ్యారేజ్లో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కూడా మన నాయకుడు అక్కడికి వస్తే కూడా మనం అందరం ఉన్నాం. అక్కడ ఉన్నామని అంటే ఆ వ్యాధికి ఈ వ్యాధికి మనం ఒక్కసారి వెళ్ళి చూసి వస్తే ఎంత మార్పు ఈ మూడు సంవత్సరాల్లో చేయగలిగారు అని అంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఒక లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం ఆయన నిరంతరం తప్పించేటటువంటి విధానం అని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి ఇంకా అనేక కార్యక్రమాలు ఇక్కడ స్థానికంగా మనం అభివృద్ధి చూస్తే స్థానికంగా కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ గ్రామ పంచాయతీలు ఉండేటటువంటి రోడ్స్ కానీ విద్యుత్ సరఫరా విషయంలో కానీ లో వోల్టేజ్ లేకుండా చూసుకోవడం కానీ త్రాగునీరు సరఫరా కానీ అట్లాగే పబ్లిక్ హెల్త్ని కాపాడటంలో కానీ చాలా రకాలుగా చాలా జాగ్రత్తగా ఎక్కడికక్కడ దిగువ స్థాయిలో మనం స్పందించి చాలా జాగ్రత్తగా పనిచేయగలిగామని అంటే అదంతా కూడా ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఈ నిడదవోలు నియోజకవర్గంలో కూడా మనం చూస్తే